తెలంగాణ గట్టు మీద రాజకీయ చదరంగం రసవత్రంగా సాగుతోంది. గెలుపు కోసం మూడు పార్టీల మంత్రాంగం యమజోరు మీద నడుస్తోంది. తొలి జాబితాతో గులాబీ సైన్యం స్పీడ్ పెంచితే బలపడేందుకు హస్తం డిక్లరేషన్ అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇటు రైతు గోస పేరుతో కాషాయ పార్టీ భరోసా అంటోంది. ఇంకోవైపు అసమ్మతి నేతల పంచాయతీ కూడా పోరు తెలంగాణను మరింత వేడెక్కిస్తోంది. మాటల తూటాలు పేలుతున్నాయి, వ్యూహాలు పదునెక్కుతున్నాయి. సభలు సమావేశాలు హామీలతో తెలంగాణలో ఎన్నికల రణరంగం ఓ రేంజ్లో సాగుతోంది. తెలంగాణలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వ్యూహ ప్రతివ్యూహాల రణం రంజుగా మారింది. 115 మంది అభ్యర్థులతో మొదటి జాబితా ప్రకటించి సమరానికి సయ్యంది బీఆర్ఎస్. కాంగ్రెస్ సైతం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి త్వరలోనే రేసు గుర్రాలను రంగంలోకి దించబోతున్నామని ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించి దేనికైనా రెడీ అని తొడగొట్టింది ఖద్దర్ పార్టీ. అటు బీజేపీ కూడా గేర్ మార్చింది. వరుస వివిధ మోర్చాల నేతలతో సమావేశాలతో అలజడి పెంచుతోంది. హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనతో వార్ సైరన్ మోగించింది. ఇలా మూడు ప్రధాన పార్టీలు శంఖారావం పూరించాయి. డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అస్త్రాలను ఎక్కుపెట్టాయి. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలతో కార్ స్పీడును పెంచారు. బహిరంగ సభలతో మాటల తూటాలు పేలుస్తున్నారు. ఎన్నికలకు సిద్ధం కావాలని కేడర్ను సమాయత్తం చేస్తున్నారు. అత్యంత జాగ్రత్తగా ఓటు వేయాలని ఆగమాగం కావొద్దంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు కేసీఆర్. మన వడ్ల కళ్ళాలు లేచినప్పుడు అడకతింటోళ్ళు వస్తారు చూడు, అట్లా అట్లా బయలుదేరుతారు ఇప్పుడు చాలామంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఎలక్షన్లు వస్తే ఎప్పుడు కూడా ఆగమాగం కావద్దు. ఎలక్షన్ వచ్చిన సమయంలోనే ప్రజలు తమ ధీరత్వాన్ని ప్రదర్శించాలి. నిజమేంది, వాస్తవమేంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, గతంలో ఎవరి ఆచరణ ఏ విధంగా ఉంది, ఎవరు నిజమైనటువంటి ప్రజాసేవకులు గుర్తించినట్టయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి, బాగా అభివృద్ధి కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే 115 మందితో తొలి జాబితా ప్రకటించి రేసును ప్రారంభించిన బీఆర్ఎస్ కారును అసమ్మతి నేతల రూపంలో స్పీడ్ బ్రేకర్లు హడలెత్తిస్తున్నాయి. ఎక్కడికక్కడ తిరుగుబాటు జెండాలు ఎగురుతున్నాయి. టికెట్ దక్కని ఎమ్మెల్యేలు, పదేళ్లుగా టికెట్ కోసం ఎదురుచూసి భంగపడిన ఆశావహులు రెబల్స్ గా బరిలోకి దిగేందుకు ప్రణాళికలు రచిస్తుండడం హైకమాండ్ కు పంటి కింద రాయిలా గుచ్చుకుంటోంది. మెదక్ జిల్లా బీఆర్ఎస్ అభ్యర్థిగా తన కుమారుడు రోహిత్ రావు పేరును ప్రకటించకపోవడంతో పార్టీపై రగిలిపోతున్నారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే హనుమంతరావు. తన నివాసంలో కార్యకర్తలతో సమావేశమైన మైనంపల్లి ఇంకోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీలో ఉన్న కార్యకర్తలను కూడా బీఆర్ఎస్ ఇబ్బందులు పెట్టిందన్నారు. సొంత పార్టీలోని అణచివేతకు గురయ్యామని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు ఓటేస్తేనే తాను ఉప ఎన్నికలో గెలిచానన్నారు మైనంపల్లి. తాను ఏ పార్టీని తిట్టనన్న మైనంపల్లి కానీ తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే మాత్రం సహించబోనున్నారు. నా సత్తా నాకుంది, చర్యకు ప్రతిచర్య ఉంటుంది. మెదక్లో సొంత పార్టీ నేతలపైనే కేసులు పెట్టారు అంటూ ఫైర్ అయ్యారు. వారం రోజుల తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు మైనంపల్లి. కార్యకర్తలందరూ వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా అంచివేయపడ్డాము. రోజుకో పోలీస్ స్టేషన్ పిలిచి మనం రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు పోలీస్ వాళ్ళని చెప్పి. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కాకలు తీరిన నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం తిరుగుబాటు జెండా ఎగరేశారు. పాలేరు టికెట్ ఆశించారు తుమ్మల. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యేకి స్థానమిచ్చి తుమ్మలను పట్టించుకోలేదు అధిష్టానం. దీంతో తుమ్మల వర్గం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 1000 కార్లు, 2000 బైక్లతో ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు తుమ్మల అనుచరులు. ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్గూడెం నుంచి ఖమ్మం వరకు ర్యాలీ చేశారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తల్ని చూసి ఉద్వేగానికి లోనయ్యారు తుమ్మల. ఎన్నోసార్లు కింద పడ్డా, మళ్లీ మీరంతా లేపి ఎక్కడో నిలబెట్టారని అన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు గుండెల్లో పెట్టుకుని బతికిస్తారని నమ్మకం, విశ్వాసం ఉందన్నారు. రాజకీయంగా తనను బతికిస్తారన్న నమ్మకంతోనే మళ్లీ మీ ముందుకు వస్తానంటూ ప్రకటించారు. అది రాజకీయం కావచ్చు, సామాజిక పరమైన అంశాలు కావచ్చు, దేనికి తల ఒడ్డేది లేదు. మీ అండ ఉన్నంత కాలం, మీ బలం ఉన్నంత కాలం, ఈ బలం ఉన్నంత కాలం మీ సేవలో నేను తప్పకుండా పనిచేసి
ఈ ఎన్నికల్లో నన్ను తప్పించామని చెప్పి కొన్ని పరాన బుక్కులు ఉత్సాహపడుతుండొచ్చు, తాత్కాలికమైనటువంటి శునకానందం పొందుండొచ్చు. ఏది ఏమైనా ఈ ఊరిని నేను నిందించదలుచుకోలేదు, ఈ ఊరిని నేను ఆపాదించదలుచుకోలేదు. నా కర్తవ్యం నా ధర్మం మీకోసం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీకోసం, జిల్లా ప్రజల కోసం, ఆత్మాభిమానం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తారని కార్యకర్తలకు హామీ ఇచ్చారు తుమ్మల. ఎంతో మంది మహానుభావులు ఈ గడ్డ మీద పుట్టినా అందరికంటే తనకు ఎక్కువ అవకాశం వచ్చిందన్నారు. ఎందరో ముఖ్యమంత్రులకు చేతకాని పనులను తన చేతులతో జిల్లా ప్రజలు చేయించారని చెప్పారు. తన వల్ల తలవంచుకునే పరిస్థితి వస్తే శిరస్సు తెంపుకుంటారని అన్నారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో మీకోసం, మీ జిల్లా ప్రజల కోసం, మనందరి కోసం, మీ గౌరవం కోసం, మీ ప్రతిష్ట కోసం, మీ కీర్తి కోసం, మీ ఆత్మాభిమానం కోసం, మీ ఆత్మ గౌరవం కోసం నేను నిలబడతానని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాదాలు కడిగి మీతోటి శబాష్ అనిపించుకుంటా తప్ప ఎక్కడా తల వంచేటటువంటి పరిస్థితి రాదు అని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం. తొమ్మల వల్ల ఈ ఉభయ జిల్లాల్లో ఏ ఒక్కడు కూడా తల వంచుకునే పరిస్థితి వస్తే నా శిరస్సు తప్పుకుంటా తప్ప నేను నాకు వేరే అవసరం లేదని చెప్పి కూడా మనం చేస్తున్నాం. తుమ్మల నాగేశ్వరరావు తిరుగుబాటు స్వరం వినిపించడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయ్యింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. నామా నాగేశ్వరరావు ద్వారా తుమ్మలను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన సంతృప్తి చెందలేదు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లిన తుమ్మల అక్కడ నాయకనగూడెంలో అనుచరులతో సమావేశం తర్వాత తన వైఖరిని స్పష్టం చేశారు. తాను పోటీ చేసి తీరతానని ప్రకటించారు తుమ్మల. దీంతో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. తుమ్మల ప్రభావం పార్టీ గెలుపుపై పడకుండా ఉండేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. తుమ్మల ఎఫెక్ట్ ఖమ్మం జిల్లాలో ఎలా ఉండనుందో చర్చించనున్నారు. మరోవైపు కోదాడ బీఆర్ఎస్ లోనూ అసమ్మతి ముదురుతోంది. మరోసారి బొల్లం మల్లయ్య యాదవ్ కు టికెట్ ఇవ్వడంపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వ్యతిరేక వర్గం హైదరాబాద్ లో సమావేశమయ్యింది. చందర్రావు, శశిధర్ రెడ్డితో పాటు పలువురు కోదాడ ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. బొల్లం మల్లయ్య యాదవ్ కు సహకరించొద్దని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వారిని కూల్చేసేందుకు బొల్లం మల్లయ్య యాదవ్ ప్రయత్నిస్తున్నారు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ టికెట్పై బీఆర్ఎస్ అధిష్టానం అనూహ్య నిర్ణయం ఆ పార్టీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను షాక్ కి గురిచేసింది. తనకు టికెట్ ఇవ్వకపోవడం ఒక ఎత్తైతే సొంత పార్టీలో ఏమాత్రం పొసగని కడియం శ్రీహర్కి ఇవ్వడాన్ని రాజయ్య వర్గం అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. హైకమాండ్ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కంటతడి పెట్టుకున్నారు. రాజయ్య పార్టీ మారతారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఆయనకు టికెట్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఇక ఆసిఫాబాద్ బీఆర్ఎస్ లోనూ తిరుగుబాటు జెండా ఎగిరింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో ఎమ్మెల్యే రేఖా నాయక్, ఆమె భర్త శ్యామ్ నాయక్ ఆగ్రహంతో ఉడికిపోతున్నారు. కాంగ్రెస్ నుంచైనా గెలవాలని పట్టుదలగా ఉన్న భార్య భర్తలు ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. బీఆర్ఎస్ లో టికెట్ రాకపోవడం వల్ల బాధపడ్డామని వారు చెబుతున్నారు. ప్రజలతో తిరుగుతూ ప్రజల్లో ఉన్న తనకు కాకుండా టికెట్ ఎవరికి ఇస్తారని అన్నారు రేఖా నాయక్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కష్టాలో సుఖమో దుఃఖమో పబ్లిక్తో నేను ఉండేదాన్ని. నన్ను పక్కకు పెట్టాలని ఆలోచన 6 నెలల ముందే స్కెచ్ చేసుకున్నారు. మూడోసారి గెలిస్తే మంత్రి ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి నన్ను ఉత్తడం జరిగింది. ఏ సర్వే వచ్చిందో 6 నెలల్లో ఆయన ఏం ఉద్ధరించిండో నాకైతే తెలియదు, కానీ ఏ సర్వేలో ఆయనకి వచ్చిందనేది చెప్పారు. తడిబట్టేతో కోసారు, కానీ ఈ గొంతు ఎప్పుడు ఖచ్చితంగా లేస్తుంది, ఖచ్చితంగా ప్రజల్లో పోతాను, వాయిస్ అనేది తీసుకెళ్తాను. ప్రజెంట్ అయితే నేను బీఆర్ఎస్ పార్టీయే. లాస్ట్ మూమెంట్ వరకు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను, ఎమ్మెల్యే ఉండే వరకు. దాని తర్వాత ఆలోచిస్తాను, ప్రజల్లో మాత్రం ఉంటాను ఖచ్చితంగా. జనగామ కారులోనూ కుదుపులు పెరిగాయి. జనగామకు అభ్యర్థిని ప్రకటించలేదు హైకమాండ్. తనకు టికెట్ ఇస్తారా లేదా అనే టెన్షన్లో ఉన్నారు ముత్తిరెడ్డి, యాదగిరి రెడ్డి. తనకు టికెట్ ఇవ్వరని, మరొకరికి కట్టబెడతారని భావిస్తున్న ముత్తిరెడ్డి అనుచరులతో నిత్యం సమావేశమవుతున్నారు. ఇలా అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఎన్నికల వేడి రగులుకుంది.
కాంగ్రెస్ సైతం దూకుడు పెంచింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు సహా చేవెళ్ల డిక్లరేషన్తో సమరానికి సయ్యంది. అతి త్వరలో మొదటి జాబితా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్లో యమ జోష్ పెరిగింది. హామీలు, డిక్లరేషన్లు, పాదయాత్రలు, బహిరంగ సభలతో కాంగ్రెస్ కోలాహలంగా మారింది. రోజుకో అంశంతో జనాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. విభేదాలతో రచ్చకెక్కిన నేతలు ఐక్యత రాగాలు వినిపిస్తున్నారు. జాతీయ నాయకత్వం కూడా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల వడపోత కోసం స్క్రీనింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇటు చేవెళ్లలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి 12 అంశాలతో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ 3వ డిక్లరేషన్ ఇది. దళితులు, గిరిజనులను ఆదుకోవడానికి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో రేవంత్ రెడ్డి దళిత డిక్లరేషన్ విడుదల చేశారు. అంబేద్కర్ అభయహస్తం పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ డిక్లరేషన్లో పెట్టింది. కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామన్నారు. పోడు భూములకు పట్టాలిస్తామని, ఎస్సీ ఎస్టీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్లో పొందుపరిచింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తామని, రాష్ట్రంలో కొత్తగా 5 ఐటీడీఏలు, 9 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పూర్తి చేస్తే 1,00,000, పీహెచ్డీ, ఎంఫిల్ పూర్తి చేసిన వారికి 5 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రతి మండలంలో గురుకుల పాఠశాల ఏర్పాటుతో పాటు గ్రాడ్యుయేషన్, పీజీ చదివే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు వసతి కల్పిస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు పెంచుతామని డిక్లరేషన్లో పెట్టింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే కంపెనీల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని, ప్రతి తండా గ్రామ పంచాయతీకి ఏటా 20 లక్షలు, ఎస్సీ కార్పొరేషన్లకు 750 కోట్లు, ఎస్టీ కార్పొరేషన్లకు 500 కోట్లు ఇస్తామన్నారు. విదేశీ వర్సిటీల్లో ప్రవేశాలు పొందిన ఎస్సీ ఎస్టీలకు ఆర్థిక సాయం చేస్తామని ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ప్రకటించింది కాంగ్రెస్. బీజేపీని ఓడించడమే కాదు, బీజేపీకి సపోర్ట్ చేస్తున్న బీఆర్ఎస్ ను కూడా ఓడించాలన్నారు మల్లికార్జున ఖర్గే. రెగ్యులర్ మీటింగ్స్ పట్నా మే హువా, బెంగళూరు మే హువా, అబ్ మహారాష్ట్ర మే కర్ రహే, ఇస్కే బాద్ ఫిర్ ఔర్ జగే కర్ రహే, యే కర్నే కా మక్సద్ క్యా హే, బీజేపీ కే సర్కార్ కో హటానా ఔర్ బీజేపీ కే సర్కార్ కే సపోర్టర్ జో హే కేసీఆర్ ఉన్కో భీ హటానా. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలిసి పనిచేయాలన్నారు మల్లికార్జున ఖర్గే. కలిసి పనిచేస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతామన్నారు. కానీ పక్క వాళ్లను వెనక్కి లాగడమే పనిగా పెట్టుకుంటే తెలంగాణ ప్రజలకు మళ్లీ ఇబ్బందులు తప్పవని చెప్పారు. 12 ఎలక్షన్ మే మే 11 ఎలక్షన్ జీతా, ఏక్ మోదీ జీ మేరే పీచే లగే తే మే లేకిన్ మే నహీ డర్తా, లేకిన్ జబ్ అందర్ కే లోగ్ హీ జరా धोखा देते हैं तभी मुश्किल होता है. तो मैं इसीलिए इस मंच पर बैठे हुए सभी से विनंती करता हूं, जो कुछ करना है मिलके करो, जरूर हम जीतेंगे. एक दूसरे के पैर खींचने से सबसे बड़ा नुकसान तेलंगाना के लोगों को होगा. एससी एसटी కోసమే ప్రత్యేక డిక్లరేషన్ తీసుకొచ్చామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్. అన్ని వర్గాల సమస్యలు పరిష్కరించేందుకే డిక్లరేషన్ తీసుకొస్తున్నామన్నారు. మంత్రివర్గంలో మాదిగలకు స్థానం లేదు. మన చంద్రశేఖర్ రావు 115 అసెంబ్లీ టికెట్లు ప్రకటిస్తే ఒక్క ముదిరాజు బిడ్డ కూడా ఈ రోజు అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. మాదిగలు మంత్రులు లేరు, ముదిరాజులకు టికెట్లు లేవు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఉద్యమకారులకు గుర్తింపు లేదు, అమరవీరుల కుటుంబాలను ఆదుకోలేదు. గిరిజనులను అడవి నుంచి బయటకి పంపిస్తున్నారని మండిపడ్డారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. 12 అంశాలపై శోధించి డిక్లరేషన్ ను ప్రకటిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ దళిత, గిరిజనుల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూములను తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన బిడ్డలకి భూమిపైన హక్కు లేకుండా అడవుల్లోంచి బయటకు పంపిస్తా ఉంటే నీళ్లలోంచి బయటపడ్డ చీప పిల్లల్లాగా గిలగిలాడుతున్నా ఆ గిరిజన సోదరులందరికి కూడా ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన హామీ ఇచ్చేటువంటి ఈ సభ ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ. అందుకే మిత్రులారా, మనమందరం ఆలోచన చేయవలసి, తరతరాలుగా భూమిలో కానీ, సంపద సృష్టించేట రంగాలలో కానీ, లేకపోతే వైద్యంలో కానీ, విద్యలో కానీ,
వెనకబడి ఉన్నటువంటి దళిత గిరిజనులందరి కోసం 12 అంశాలని బాగా శోధించి ఆలోచన చేసి డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు. ఇటు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది కాంగ్రెస్. భారీ ఎత్తున స్పందన వచ్చిందని చెబుతోంది. దాదాపు 800 పైచిలకు దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆశాభహుల దరఖాస్తులతోనే గాంధీభవన్ కు 4 కోట్ల ఆదాయం వచ్చింది. ముఖ్య నాయకులంతా అప్లై చేశారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని సర్వేలు కూడా చెప్తున్నాయన్నారు ఉత్తమ్. హుజూర్ నగర్ నుండి తాను పోటీ చేయబోతున్నానని మరోసారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాము. కాంగ్రెస్ పార్టీ 70 స్థానాలకు పైచిలకు గెలవబోతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కి 12 స్థానాలు గెలవబోతున్నాము. హుజూర్ నగర్ కోదాడు 50,000 మెజారిటీతో గెలవబోతున్నాము. మొత్తానికి కాంగ్రెస్ కదన రంగానికి సిద్ధమవుతోంది. వ్యూహ ప్రతి వ్యూహాలకు పదును పెడుతోంది. తెలంగాణ బీజేపీ సైతం సమర శంఖం పూరించింది. వరుస ఆందోళనలతో అలజడి పెంచుతోంది. అమిత్ షా ఖమ్మం సభతో ఇక గేరు మార్చి దుమ్మురేపాలన్న వ్యూహానికి పదును పెడుతోంది. కర్ణాటకలో ఓటమి తర్వాత రాష్ట్ర పార్టీ పగ్గాల మార్పు పరిణామాలతో కాస్త స్తబ్దుగా ఉన్న భారతీయ జనతా పార్టీలో మళ్లీ కదనోత్సవం కనబడుతోంది. అనేక సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తోంది. కలెక్టరేట్ల ముట్టడితో అలజడి రాజేసింది. నిర్మల్ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా సాగిన నిరసన హైలైట్ అయ్యింది. మోర్చాల సమావేశంతో క్షేత్రస్థాయిలో పార్టీని పరుగులు పెట్టించాలని నిర్దేశం చేసింది. పార్టీ అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఇక నుంచి సభలు రోడ్ షోలతో హోరెత్తించాలని ప్రణాళికలు రచిస్తోంది. మొదటి నుంచి తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖమ్మంలో పర్యటించనున్నారు. ఖమ్మంలో రైతు గోసా బీజేపీ భరోసా పేరిట నిర్వహించనున్న సభలో పాల్గొంటారు. బహిరంగ సభ తర్వాత బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా ఖమ్మంలో బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. నగరం మొత్తం కాషాయమయంగా కనిపిస్తోంది. ఖమ్మం సభ కోసం 3 ఉమ్మడి జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు ప్రజలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఖమ్మంలో కూడా తమ పార్టీకి బలం ఉన్నదని నిరూపించేందుకు బీజేపీ ఈ సభను ఏర్పాటు చేసింది. గతంలో బంటి సంజయ్ కూడా ఖమ్మంలో అమిత్ షా సభ ఏర్పాట్లను పరిశీలించి వెళ్లారు. అయితే అప్పుడు అమిత్ షా సభ వాయిదా పడింది. ఆ తర్వాత బండి సంజయ్ కూడా బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయారు. కిషన్ రెడ్డి అధ్యక్షుడైన తర్వాత కూడా మళ్లీ అమిత్ షా సభను ఖమ్మంలో ఏర్పాటు చేసుకున్నారు. అయితే అప్పుడు కూడా అనివార్య కారణాల వల్ల మళ్లీ సభ వాయిదా పడింది. మూడోసారి నిర్ణయం పక్కాగా ఉండటంతో ఇప్పుడు అమిత్ షా సభ జరగనుంది. మాటల దాడి కూడా పెంచారు బీజేపీ నేతలు. కేసీఆర్ అహంకారం నవంబర్తో పోతుందన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చగ్. బీజేపీ వానరసేన కేసీఆర్ లంకను దహనం చేస్తుందన్నారు. కేసీఆర్ ను గద్దెదించడానికి ఈ 3 నెలలు కష్టపడాలంటూ బీజేపీ సంయుక్త మోర్చాల సమావేశంలో పిలుపునిచ్చిన తరుణ్ చగ్, బీఆర్ఎస్ కు బి టీమ్ కాంగ్రెస్ అని ఆరోపించారు. तो भारतीय जनता पार्टी बचा सकती है. मित्रों, तेलंगाना के अंदर जो कांग्रेस की स्थिति है, बेसिकली कांग्रेस केसीआर की भी टीम है. సీఎం కేసీఆర్ కాళ్ల కింద భూమి కదిలిపోతుందని, అందుకే 2 చోట్ల పోటీ చేస్తున్నారని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. త్వరలోనే బీజేపీ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామన్నారు. కేసీఆర్ అభద్రతా భావంతో ఉన్నారని, సర్వేలు ఆయనకు అనుకూలంగా లేవంటున్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ ఈరోజు అభద్రతా భావంతో ఉన్నాడనే విషయం దీంతో అర్థమవుతా ఉంది. అభద్రతా భావంతో ఉన్నాడు కేసీఆర్. ఈ రాష్ట్రంలో అనేక సర్వేల్లో సానుకూలత లేవు అనేటువంటి ఉద్దేశంతో 2 సార్లు పోటీ చేస్తున్నాడు. ఈ విషయంలో చాలా స్పష్టంగా ప్రజలకు మరి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ స్వయంగానే నా కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది అనేటువంటి సందేశం ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా భూ వ్యాపారము. ఈ ప్రభుత్వం భూ వ్యాపారానికి తలపడతా ఉంది. పెద్ద ఎత్తున ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా వ్యవహరిస్తా ఉంది. కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. రైతు బంధు పథకం ఇచ్చి అన్ని పథకాలు బంద్ చేసిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏ పథకం ఇవ్వడం లేదన్న ఆయన పంటల బీమా, పంట నష్టం స్కీమ్లకు ఎగనామం పెట్టారని ఆరోపించారు. ఇక్కడ మిర్చి రైతాంగానికి సంఖ్యలు వేస్తారు, ఇక్కడ గిరిజన
రైతుల భూములు గుంజుకొని బోటు కాలుతుందంటారు. ఇక్కడ కౌలు రైతులు గుంటడి భూమి లేక కన్నమూరిని వదిలిపెట్టలేక ఇవాళ అదే వ్యవసాయాన్ని నమ్ముకొని 20,000 రూపాయలకు 15,000 రూపాయలకు ఎకరాలు లీజు తీసుకొని వ్యవసాయం చేస్తే ఇవాళ పంట నష్టమైతే కౌలు రైతు నష్టమవుతుంది. కేసీఆర్ ను తక్కువ అంచనా వేయకూడదన్నారు ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్. ఆయన రాజకీయ చతురతను అండర్ ఎస్టిమేట్ చేయడానికి వీలు లేదన్నారు. తెలంగాణలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు కూడా చాలా చేసిందన్నారు ఓవైసీ. అయినా సరే రాజకీయాల్లో పోటీ ఉండాలని వ్యాఖ్యానించారు. उनके फोरसाइट को आप हरगिज अंडर एस्टिमेट मत करिए. उनकी सगैसिटी को, पॉलिटिकल सगैसिटी को, चीफ मिनिस्टर ने हमारे बारे में जो बात कही है मैं उनका शुक्रिया अदा करता हूं. और मुझे यकीन है कि तेलंगाना की आवाम जो है अच्छे काम जो वो किए हैं और बहुत से अच्छे काम वो किए हैं. अच्छा, शादी मुबारक की स्कीम है. आज आप कितने 80,000 मुसलमान बच्चे बच्चियां जो है रेजिडेंशियल स्कूल में फ्री में पढ़ रहे हैं. मेरे कॉन्स्टेंसी के रेजिडेंशियल स्कूल के 3 बच्चे नीट क्वालिफाई करके गवर्नमेंट मेडिकल कॉलेज एडमिशन मिला, जिसमें से एक बच्चा तरकारी बेचने वाले का बच्चा है. अगर ये चीजें हो रही है ना, इससे इसका इलेक्शन से क्यों जोड़ते आप? इलेक्शन में तो भाई मुकाबला सबको करना पड़ेगा. अब मैं क्या पिक एंड चूज करूंगा? नहीं, इससे मुकाबला करूंगा, इससे नहीं करूंगा, वो भी नहीं करेंगे. బీఆర్ఎస్ ఎంఐఎం రెండు అన్నాదమ్ములే అన్నారు బండి సంజయ్. ఇద్దరూ కలిసి పంచుకుంటున్నారని విమర్శించారు. ఎంఐఎం ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పించిందని ప్రశ్నించారు బండి సంజయ్. ఇవాళ అన్నదమ్ములే కానీ ఎప్పుడే కలిసి పంచుకుంటారు? అన్నదమ్ములే ఇద్దరు కదా. ఇలా త్రిపుల తలాక్ ను కేసీఆర్ ను అసౌద్యం ఎందుకు వ్యతిరేకించారు? ఎంఐఎం పార్టీ ముస్లిం సమాజం కోసం ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇప్పించింది? ఎంఐఎం పార్టీ కేసీఆర్ దగ్గరనే కదా, కేసీఆర్ సంఘంలో వచ్చారు కదా, లేకపోతే ఎంఐఎం సంఘంలో కేసీఆర్ వచ్చిండు. ఇలా ఎంతమంది ముస్లిం సమాజానికి తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది. మైత్రిలో భాగంగా తమకు కూడా సీట్లు కేటాయిస్తారని భావిస్తే కేసీఆర్ మొండి చేయి చూపించారంటూ కసుమంటున్నారు కమ్యూనిస్టులు. దీంతో ఇక యుద్ధానికి సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించాలన్నదే తమ నినాదమన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు. బీజేపీతో కేసీఆర్ కు సఖ్యత కుదిరిందని ఆరోపించారు. మునుగోడు ఎన్నిక సమయంలో బీజేపీ ప్రమాదమని చెప్పిన కేసీఆర్ కు ఇప్పుడు ఎలా మిత్రత్వం వచ్చిందో చెప్పాలన్నారు. బీజేపీతో ఎక్కడో ఒక పాయింట్ దగ్గర వీళ్ళకి సఖ్యత వచ్చింది, మాకు అర్థమైంది. అది బీజేపీతో మేము అడుగుతున్నాం. ఆనాడు ఆ సఖ్యత ఇప్పుడు మీకు రాకపోతే ఆనాడు మమ్మల్ని బీజేపీ ఫ్యాక్టర్ తో బీజేపీ అంశంగా ఆహ్వానం చేసిన వాళ్ళు ఇవాళ ఆ బీజేపీ ప్రమాదం లేదా మేము అడుగుతున్నాం. ఒకటి, వచ్చే ఎన్నికల్లో మా నినాదం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించటం. బీఆర్ఎస్ జాబితాను సీఎం కేసీఆర్ ఏకపక్షంగా ఇచ్చారని మండిపడ్డారు సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. తాము అడిగిన సీట్లలో కూడా అభ్యర్థులను ప్రకటించారన్నారు. ఈ పరిణామాన్ని తాము ఊహించలేదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ తో సీట్ల సమస్య కాదని కేసీఆర్ రాజకీయ విధానంతోనే సమస్య వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో సిపిఐతో కలిసి పనిచేస్తామని తెలిపారు తమ్మినేని. సీట్లు సమస్య కాదు, ఇంకిత రాజకీయ వైఖరిలోనే ఏమైనా తేడా వచ్చిందా? ఆ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి ఆ ఇల్లు కూడా అంతే దూరం ఉంటుంది. సహజంగానే మాతో పొత్తు అవసరం లేదని, లెఫ్ట్ తో పొత్తు అవసరం లేదని కేసీఆర్ అనుకున్న తర్వాత కాదు కాదు పొత్తు ఉండాల్సిందని వెంపలాడాల్సిన అవసరం కమ్యూనిస్టులుగా మాకేం లేదు. వచ్చే ఎన్నికల్లో సాంబశివరావు చెప్పినట్టుగా సిపిఐ సిపిఎం పార్టీ కలిసి పోటీ చేయాలని దృఢంగా భావిస్తూ వచ్చాం. మొత్తానికి అన్ని పార్టీలు సై అంటున్నాయి, మాటల తూటాలు పీల్చుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సంక్షేమం అభివృద్ధి అంటూ బీఆర్ఎస్ జనంలోకి వెళ్తుంటే ఇటు కాంగ్రెస్ సభలు డిక్లరేషన్తో దూకుడు పెంచింది. బీజేపీ తాము సైతం రేసులో ఉన్నామంటోంది. అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్ ఒక అడుగు ముందుంటే మిగతా ప్రధాన పార్టీలు కూడా గెలుపు గుర్రాల ఖరారులో నిమగ్నమయ్యాయి.